Stay welcome to Non-Stop News. Rozanta busy unnara? News updates miss ayyara? Don't worry. Breaks lekunda bore kotakunda Non-Stop News prati roju ratri 9 gantalki. Nenu Anushree. Karnataka kotta CM evaru ane danipai suspense konsagutondi. Mukhyamantri abhyardini kharaaru chesenduku CLP samaveshamaindi. CM race lo unna Siddaramayya, DK Shivakumar tama tama prayatnallo unnaru. తమకు విదేయులైన ఎమ్మెల్యేలతో వీరిద్దరూ విడివిడిగా సమావేశం కావటం ఉత్కంఠను రేపుతోంది. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టాన ముగ్గురు నేతలతో కూడిన పరిశీలకుల బృందాన్ని బెంగళూరుకు పంపింది. ఈ బృందం ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుంది. అనంతరం సీఎల్పీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం అభ్యర్థిని పార్టీ అధ్యక్షుడే నిర్ణయించాలని తీర్మానం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం పేరును రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు సీఎల్పీ భేటీ కొనసాగుతూ ఉండగా హోటల్ బయట సిద్ధరామయ్య, డీకే అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేయటం హైడ్రామా నెలకొంది. సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చూస్తూ ఉన్న రకరకాల మలుపులు తిరుగుతోంది, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అనుశ్రీ, సిఎల్పీకి సంబంధించిన మీటింగ్ అయితే పూర్తయిపోయింది. సో దీంట్లో ఒక ఏకవాక తీర్మానం చేయడం జరిగింది. సో పూర్తిగా అధిష్టానమే కర్ణాటకకు సంబంధించినటువంటి సీఎం ని నిర్ణయించాలి అనేటువంటి ఏకవాక తీర్మానం చేశారు. షిండే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి టీం మొత్తం ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో మాట్లాడడం జరిగింది. సో మొదటి నుంచి మనం సాక్షులు ఎక్స్క్లూజివ్ గా చెప్తూనే ఉన్నాము, అధిష్టానం మాత్రమే నిర్ణయిస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ అదే జరిగింది. అయితే ఈ ఇద్దరిట్లలో ఎవరు అధిష్టానం చాలా దగ్గరగా ఉంటారు అనేది కొంత ఇక్కడ హెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు చూసిన మధ్యాహ్నము అక్కడ మతాలకు సంబంధించి ఒకటిగా క్యాస్ట్ కు సంబంధించినటువంటి డీకే శివకుమార్ కు మధ్య తెలుస్తూ ఒక నిర్ణయం తీసుకోవడము, తర్వాత సోనియా గాంధీ ఇప్పుడు చాలా కేసులలో ఎదుర్కొన్నాడు టీజీపీకి సంబంధించి చాలా కేసులు పెట్టాయి సంబంధించి అనేటువంటి ఒక సింపతి కొంత డీకే శివకుమార్ పైన పనిచేస్తుంది. తర్వాత 2024 జరిగేటువంటి ఎలక్షన్ కి సంబంధించి కూడా ఒక ఫండింగ్ కి ఇతను మేజర్ సోర్స్ అవుతారనేటువంటి ఒక నమ్మకం ఉంది. వేరే ఇటువైపు వచ్చేసరికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో సో దానికి సంబంధించినంత వరకు సిద్ధరామయ్య కొంత మేనిఫెస్టోని 5 గ్యారంటీ స్కీమ్ తోటి ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ 5 గ్యారంటీ స్కీమ్ ను ఇంప్లిమెంట్ లోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా సిద్ధరామయ్య ఉండాలనేటువంటి ఈ తర్జన భర్జన మధ్య ఇద్దరు ఎటు తేల్చుకోలేక అధిష్టానానికి వదిలేసిన పరిస్థితి కనబడుతోంది. సో రేపు మరొకసారి సీఎల్పీకి సంబంధించినటువంటి ఒక కీలక భేటీ జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే ఇంకొక ప్రతిపాదన ఖర్గేకి సంబంధించి ఒక ప్రతిపాదన డీకే శివకుమార్ పెట్టడం జరిగింది. 5 సంవత్సరాల కాలపరిమితికి సంబంధించి 2.5 సంవత్సరాలు ఒకరు, 2.5 సంవత్సరాలు ఒకరు అనేటువంటి ఇంకో ప్రతిపాదన కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. మొత్తం మీద కర్ణాటక కొత్త సీఎం ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ ఉన్న పరిస్థితి. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసేందుకు సీఎల్పీ సమావేశం అయినప్పటికీ సీఎం రేస్ లో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తమ తమ ప్రయత్నాల్లో కనిపిస్తూ ఉన్నారు. తమకు విధేయులైన ఎమ్మెల్యేలతో వీరిద్దరూ విడివిడిగా సమావేశం కావటం ఒకంత ఉత్కంఠను రేపుతోంది. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం ముగ్గురు నేతలతో కూడిన పరిశీలకుల బృందాన్ని బెంగళూరుకు పంపింది. ఈ బృందం ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుంది. అనంతరం సీఎల్పీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం అభ్యర్థిని పార్టీ అధ్యక్షుడే నిర్ణయించాలని తీర్మానం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం పేరును రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు సీఎల్పీ భేటీ కొనసాగుతూ ఉండగా హోటల్ బయట సిద్ధరామయ్య, డీకే అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో హైడ్రామా నెలకొన్న పరిస్థితి. వార్తల్లో కొలదాం. తను సత్య హరిశ్చంద్రుల్లా ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పటి మంత్రి నారాయణతో కలిసి తమ పదవులను దుర్వినియోగపరిచారంటూ తేల్చింది. మీ ఇంటికొస్తే ఏమిస్తారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారు అన్న చందంగా లింగమనేనితో కలిసి క్విడ్ ప్రోకు పాల్పడ్డట్లుగా కరకట్ట గెస్ట్ హౌస్ వెనుక అసలు కథను బట్టబయలు చేశారు సిఐడి అధికారులు. చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. కరకట్టపై ఆయన గెస్ట్ హౌస్ ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు. సీఎంగా చంద్రబాబు, మంత్రిగా నారాయణ తమ పదవులను దుర్వినియోగించారంటూ క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ ను ప్రభుత్వం అటాచ్ చేసింది. క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. సీఎం కుర్చీలో చంద్రబాబు, మంత్రి స్థానంలో నారాయణ. ఇంకేముంది, ఇష్టం వచ్చినట్టుగా క్విడ్ ప్రోకోకు తెరలేపినట్టు తేలింది.
ఈ కేసుల విచారణ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో అవకతవకలకు పాల్పడి బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ ను పొందారని అభియోగాలు ఉన్నాయి. చట్టాలను, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారంటూ విచారణలో బట్టబయలైంది. తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగాలు ఉన్నాయి. వ్యాపారి లింగమనేని రమేష్కు అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్ హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని సిఐడి కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం చంద్రబాబు నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ ను అటాచ్ చేసింది. స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ ను అటాచ్ చేసింది. ఈ గెస్ట్ హౌస్ తో పాటు నారాయణ బంధువుల ఆస్తులు, బ్యాంకు ఖాతాల్లో డబ్బును కూడా సిఐడి అటాచ్ చేసింది. నారాయణ కుటుంబ సభ్యులు, బినామీలకు చెందిన 75,880 చదరపు అడుగుల ఆస్తులు అటాచ్ చేసింది. నారాయణ భార్య రమాదేవి, అల్లుడు పునీత్ ఆస్తులు ఇందులో ఉన్నాయి. లింగమనేని రమేష్ బినామీగా, చంద్రబాబు భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆయనకు లబ్ధి చేకూరేలా ఇన్నర రింగ్ రోడ్డు అలైన్మెంట్ సైతం మార్చారు. తన ఆస్తుల విలువ పెంచుకునేందుకు రైతులకు నష్టం చేస్తూ రాజధాని ప్లాన్ మార్చారు. లింగమనేని వద్దే హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసింది. హెరిటేజ్ సంస్థలో అప్పటికే లోకేష్ డైరెక్టర్ గా ఉన్నాడు. రాజధానిలో బినామీల పేరుతో టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారు. రాజధాని స్టార్టప్ ప్రాంతంలో అప్పటి మంత్రి నారాయణ కూడా భూములు కొనుగోలు చేశారు. 3.66 కోట్లతో 2015 జూన్, జూలై, ఆగస్టులో ఈ భూములు కొనుగోలు చేశారు. నారాయణ విద్యా సంస్థల ఉద్యోగి పొత్తూరి ప్రమీల, ట్రెజరర్ రాపూరు సాంబశివరావు పేరుతో భూములు కొన్నారు. మరోవైపు లింగమనేని వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. అటు పవన్, ఇటు చంద్రబాబులకు దగ్గరగా ఉంటూ కోట్ల రూపాయల విలువైన భూముల్ని లక్షలకే ఇవ్వటం ఆయనకు అలవాటన్నారు. కేవలం లింగమనేని రమేష్ ఆస్తులు మాత్రమే కాదని సిఐడి విచారణలో ఇంకా కొంతమంది ఉన్నారన్నారు. జరిగిన తప్పులు రుజువైన తర్వాతే ప్రభుత్వం జీవోలు జారీ చేసిందన్నారు. రాజధాని భూముల అవినీతి విషయంలో సిఐడి అధికారుల విచారణలు మరిన్ని నివ్వరపరిచే నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు కోసమే పవన్ పార్టీ పెట్టాడన్నారు ఎమ్మెల్యే పేర్ని నాని. రైతులకు పరామర్శ పేరుతో చంద్రబాబుకు పవన్ అనుకూల రాజకీయం చేస్తున్నాడన్నారు. 6 నెలలకోసారి పవన్ రోడ్డుపైకి వస్తున్నాడని, జనం కోసం పట్టుమని 10 రోజులు పనిచేయలేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకి అనేక రకాలుగా ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా అండగా నిలబడుతున్నటువంటి ప్రభుత్వాన్ని దూషించటానికి అనే పేరు మీద, రైతుల కోసం షూటింగ్ ఆపి వచ్చాననే పేరు మీద రాజకీయాలు చేయడం కోసం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద కాళ్ళు పెట్టడం జరిగింది. పేరేమో రైతులది, రైతుల పరామర్శ పేరు, ఇక్కడ చేసేదంతా కూడానేమో చంద్రబాబుకి అనుకూల రాజకీయం. ఆయన తెంపరితనంగా మాట్లాడతాడు. ఆయన ఒక్కడే బాగా తెలివిగలవాడు అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. వారికన్నా 10 ఆకులు ప్రజలే ఎక్కువ చదివారనేది ఆయన తెలుసుకుంటే మంచిది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, చంద్రబాబులా పొత్తుల కోసం వెంపర్లాడే అవసరం తమకు లేదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలో గ్రీన్ హుడ్ రిసార్ట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎంతమంది కలిసి పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని చెప్పారు. ఇప్పుడున్న 151 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా మాట్లాడే నారా లోకేష్ పై స్పందించనున్న మంత్రి పెద్దిరెడ్డి ఏ ఒక్క చోట గెలిచే సత్తా పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది, మాకు బూత కట్టే అవసరం లేదు, మేమేమీ చంద్రబాబు నాయుడు మాదిరి నడవలేని పరిస్థితుల్లో లేము రాజకీయంగా. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మనకి ఎవరితో కూడా పొత్తుద్దు అని చెప్పి మనం ఒంటరిగానే పోటీ చేస్తాం, మన ప్రజల్లోకి వెళ్ళి మా ప్రజల అభిమానం ఏ మేరకు ఉందో చూస్తామని చెప్పి 2014లో కానీ 19లో కానీ ఆ విధంగానే పోటీ చేస్తాం. 2024లో కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. ఎంతమంది కలిసి పోటీ చేసినా మాకు ఇబ్బంది లేదు, భయము లేదు, 151 స్థానాల కంటే తగ్గి వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకోవాలనేది మత్స్యకార భరోసా కార్యక్రమ లక్ష్యమని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు అన్నారు.
ఇన్నెల 16న నిజాంపట్నంలో జరగబోయే మత్స్యకార భరోసా బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై రేపల్లె నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ మత్స్యకారుడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా మత్స్యకారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారని తెలిపారు. నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సభాస్థలంలో ఏర్పాట్లను మోపిదేవి పరిశీలించారు. బెనిఫిట్ ని 10,000 రూపాయల వరకు ఒక లబ్ధిదారుడికి ఇస్తూ ఈ బ్యాన్ వేట నిషేధ సమయంలో ఆ 2 మాసాలు కూడా వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్న పరిస్థితులు. ప్రస్తుతం వేట నిషేధ సమయం ఇది. ఇది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు ఇదొక భాగం. ఇలాంటి సమయంలో మరి ఆ నిషేధ సమయంలో వాళ్ళు వృత్తి ఉండదు కాబట్టి వారిని ఆదుకుంటూ ఆ కార్యక్రమంలో భాగంగానే దశల వారీగా లబ్ధిదారుల యొక్క సంఖ్యను పెంచుకుంటూ ఇవాళ సుమారుగా 140,000 మందికి మనిషికి 10,000 రూపాయలు చొప్పున వారి యొక్క ఖాతాల్లో జమ చేస్తున్న పరిస్థితులు. నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. నిరాధారమైన ఆరోపణలు చేయటం మానుకోవాలని హితో పలికారు. మట్టి మాఫియా జరిగిందంతా టీడీపీ హయాంలోనేనన్న సంగతి శ్రీశైలం ప్రజలందరికీ తెలుసన్నారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి. అతను నోటికి ఏది వస్తే అక్కడ ఇచ్చినటువంటి లోకల్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది. మాట్లాడే వాళ్ళ దగ్గర మాట్లాడితే బాగుంటుంది, కానీ నాలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేము ఊరుకుండడానికి ఏం లేం. ఏదేమైనా ఆరోపణలు చేసేటప్పుడు ఏదైనా మన్నగుడికి అన్ని సవాలు ఇస్తుంటే చూసిన ఆధారాలు ఉండే వస్తామంటే ఆయన వచ్చింది లేదు సచ్చింది లేదు ఊరికి నాన్న ఇదిగో నా దగ్గర ఉండే అనేది ఏంది ఉండేది నీ దగ్గర. నేను అడుగుతా ఉన్నా నువ్వు ఈ పుల్లారెడ్డి పైన ఆరోపణలు చేసావు 40 ఎకరాలు దేవుని మాన్యం పా నేనే వస్తాపా నీతో పాటి అలాంటి వాళ్ళని నేను ఎందుకు ఓడ్చుకోవాలా, ఏం ఓట్ల కోసం ఓడ్చుకోవాలా నేను. నాకు తప్పు జరిగితే అలాంటి వాళ్ళని నువ్వు చెప్తున్నావు కదా, నీ చెప్పినట్టు తీసుకుని రా ఇద్దరం కలిసిపోదాము, ఏ కేసు పెడదాము పెట్టు, మళ్ళీ దానికి ఏముంది తప్పేముంది. ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ పరీక్షలకి ఏపీ ఉన్నత విద్యామండలి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపు జరిగే ఈ పరీక్ష కోసం ఎంపీసీ బైపీసీ విభాగాల్లో దాదాపు 3.37 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి పంపబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రవేశ పరీక్షను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో అనంతపురం జేఎన్టీయు నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 47 ప్రాంతాల్లో 136 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రం వెలుపల హైదరాబాద్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపీసీ విభాగంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు రేపటి నుంచి 19వ తేదీ వరకు 9 సెషన్స్గా పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు 2 సెషన్స్ పరీక్షలు జరుగుతాయి. విజయవాడలో శ్రీ మహాలక్ష్మి యజ్ఞంలో 4 ఆగమాలకు సంబంధించిన యాగాలు కొనసాగుతున్నాయన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఈ మహాక్రతువు నిర్వహణలో భాగస్వాములైనందుకు రిత్విక్కులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 4 యాగశాలల్లో వేద పండితులు 4 వేదాలను పఠించారని, 600 మందికి పైగా రిత్విక్కులు హోమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇటువంటి యజ్ఞం ఎప్పుడూ జరగలేదన్నారు. ఆ యాగశాలలో మేము రేపటి రోజున ఏం జరిగి ఈరోజు ఏం జరుగుతుంది రేపు ఏం జరగాలన్నప్పుడు ముందు రోజు అనుకున్న దానికంటే జరిగే రోజు వెళ్తుంటే విశేషమైన కార్యక్రమాలు పెంచుకుంటూ పోతా ఉన్నారు. అంటే నిజంగా రుత్విక్కులు ఎంత నిష్ఠతోటి ఎంత శ్రద్ధతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారో జరుగుతున్న రీతి కానీ అన్ని రకాలుగా ప్రకృతి సహకారం కానీ అన్నీ కూడా చాలా మంచి శుభసూచకంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శ్రీ మహాలక్ష్మి యజ్ఞం కన్నుల పండుగగా సాగుతోంది. హనుమ జయంతి ఆదివారం కూడా కలిసి రావడంతో పెద్ద ఎత్తున భక్తులు యజ్ఞాన్ని వీక్షించి ఆనంద పరవశులయ్యారు.
నాలుగు ప్రధాన యాగశాలలో మొదటిదైన పాంచరాత్ర ఆగమ యాగశాలలో ఋత్వికులు ఇష్టి యాగాన్ని నిర్వహించారు. ఋత్వికులు వేద స్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర, విశ్వక్సేన పూజలు, పుణ్యాహవచనాన్ని నిర్వహించారు. అభిషేక మంటపంలో శ్రీ లక్ష్మీ అమ్మవారి స్వర్ణ ప్రతిమకు సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాన్ని చేశారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణం, ప్రజల సంక్షేమం, రైతుల సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వం ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా 12 తారీఖు నుంచి 17 తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పని, ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషం ఉండాలని చెప్పని, ఏదైతే ముఖ్యంగా ఈరోజు రైతులకి దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పని మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరినీ కూడా పెద్ద పెద్ద వారిని తీసుకొచ్చి ఆధ్యాత్మిక చింతన తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా హిందూ ప్రచారం కోసం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ చాలా ప్రెస్టేజీగా తీసుకోవడం జరిగింది. తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమలలోని ఆకాశగంగా జపాలి తీర్థంలో నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జపాలి ఆంజనేయ స్వామికి టీటీడీ తరఫున జేఈఈ వీరబ్రహ్మం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆకాశ గంగలోని బాలాంజనేయ స్వామివారి ఆలయం వద్ద హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులు శ్రీరామనామ సంకీర్తనలను ఆలపించి హరికథ పారాయణం చేశారు. అనంతరం చిన్నారులు హనుమన్ చాలీసాను జపించారు. దాస సాహిత్య వాగ్గేయకారులు హనుమత్ సంకీర్తనలు గానం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారికి మంత్రి రోజా పట్టు వస్త్రాలను సమర్పించారు. గంగమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో తాళ్లపాక శ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుతో కళాకారులు తమ ప్రదర్శనలు చేశారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సోదరి అన్నారు మంత్రి రోజా. ఈ జాతరను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా బీజేపీ కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఏక్తా యాత్ర ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమానికి అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బండి సంజయ్తో కలిసి హిమంత బిశ్వశర్మ ర్యాలీలో పాల్గొన్నారు. గాంధీ రోడ్లో వైశ్య భవన్ నుంచి ప్రారంభమైన యాత్ర పుర వీధుల గుండా సాగింది. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ శ్రేణుల నినాదాలు, కాషాయ జెండాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏక్ జైసా హై, ఉన్మే కోయి పార్థక్య నహీ హై. టీఆర్ఎస్ కేసీఆర్ సాహబ్ నే బీఆర్ఎస్ బనాయా ఔర్ అభి తెలంగాణ కా పబ్లిక్ నే యే బీఆర్ఎస్ కు బీఆర్ఎస్ దే దేగా, వాలంటీరీ రిటైర్మెంట్ దే దేగా సర్కార్ సే, యే మేరా విశ్వాస్ హై. లవ్ జిహాదీ నస్రలి అనేక రకాలుగా జిహాదీ పేపర్ని హిందూ సమాజం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు జరుగుతున్న విషయంలో హిందూ సమాజం జాగృతంగా ఉండాలి, చైతన్యవంతమై ఉండాలి. ఆ రోజు బాలా గంగాధర్ తిలక్ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఈ దేశాన్ని కాపాడాలి. మనం తరిమి కొట్టడానికి గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఏ విధంగా వేదికగా వాడుకున్నాడో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస రాజ్యాన్ని, ఈ రాక్షస రాజ్యాన్ని నిజాం రాజ్యాన్ని నయాన్ని.
జాతీయ వార్తల్లోకి వెళదాం. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి కొత్త బాస్ ఎంపికయ్యారు. ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ గా ఉన్న సోబత్ కుమార్ జైష్వాల్ రెండేల పదవీకాలం మే 25తో ముగియనుండటంతో ఆయన స్థానంలో కొత్తగా ప్రస్తుత కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. బంగారం ధరలు చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 56,550 రూపాయలు, 24 క్యారెట్ల ధర 61,690 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 57,050 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 62,240 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర 56,950 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 61,690 రూపాయలు. ఇక ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 56,550 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 61,690 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 75,000 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ విషయానికి వద్దాం. ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా సాగుతోంది. కీలక మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్ ను కేవలం 59 పరుగులకే ఆల్అౌట్ చేసింది. తద్వారా రన్ రేట్ ను పెంచుకున్న ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు 171 పరుగులు చేసింది. డుప్లసిస్, మాక్స్వెల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. చేసింగ్ లో రాజస్థాన్ చేతులెత్తేసింది. ప్రధాన బ్యాటర్లలో ఏ ఒక్కరూ క్రీజ్ లో నిలవలేకపోయారు. హిట్ మేర్ రూట్ తప్పిస్తే మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యారు. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.